టు వాసంత్ క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నానండి. అండ్ ఈ రోజు బ్యూటిఫుల్ బ్లౌజ్ కలెక్షన్స్ తో మేము ముందుకు వచ్చేసాం విత్ శారీస్ అండి. అంటే ఆ శారీ ఎలా ఉంటుంది, కడితే ఎలా ఉంటుంది, ఇవన్నీ నా కలెక్షన్స్ కూడా విత్ పిక్స్ డీటెయిల్గా నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఈ డిజైన్స్, ఈ శారీస్ అనేవి మీకు యూజ్ అవుతాయని నేను చేస్తున్నానండి. సో ఇది వచ్చేసి లెమనెల్లో ఫ్యాన్సీ శారీ అండి. నాకు తెలిసింది 5000 దాకా ఉంటుంది. అండ్ నేను కూడా వేసుకున్నాను నా బర్త్డేకి. సో నా పిక్ కూడా నేను మీకు షేర్ చేస్తాను, అంటే ఒక లుక్ కోసం. మీరు ఎప్పుడైనా శారీస్ షాపింగ్కి వెళ్ళినప్పుడు మీకు ఒక ఐడియా కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఇదండి, ఆల్రెడీ క్లాత్ వచ్చేసి చాలా స్మూత్గా షైనీగా ఉంది, ఫాలింగ్ మెటీరియల్. మనం దీన్ని సింగిల్ స్టెప్ అయినా క్యారీ చేయొచ్చు, అంటే స్టెప్స్ పెట్టాల్సిన అవసరం లేదు, సింగిల్ స్టెప్. సో దానికి బ్లౌజ్ నేను ఇలా డిజైన్ చేశాను. బ్యాక్ ఓపెన్ అండి. ఓన్లీ హ్యాండ్కి మనకి ఏదైతే బార్డర్ వచ్చిందో, నేను ఓన్లీ హ్యాండ్కి చెక్స్తో ఓన్లీ సిల్వర్తో చేశాను. సో ఇక్కడ బేబీ పింక్ బీడ్స్ అనేవి కొంచెం కట్ బీడ్స్, బేబీ పింక్ బీడ్స్ యూజ్ చేశాను. సో దట్ మనం ఈ లెమన్ ఎల్లోకి పింక్ జ్యువెలరీ సెట్ వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎల్లోకి అసలు దీంట్లో పింక్ లేకపోయినా నేను పింక్ యూజ్ చేశాను. మనం మ్యాచింగ్ పింక్ కలర్ జ్యువెలరీతో సెట్ చేసుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓన్లీ హ్యాండ్కి నేను వర్క్ చేశాను. సో నా శారీ పిక్ కూడా నేను షేర్ చేస్తానండి. నాది యాక్చువల్లీ టొమాటో పింక్కి గ్రీన్ బీడ్స్ యూజ్ చేశాను, గ్రీన్ సెట్ వేసుకున్నాను. శారీలో మనకి కలర్ లేకపోయినా ఇలా యూజ్ చేయడం వల్ల చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మీకు ఈ బ్లౌజ్ డిజైన్స్ అన్నీ నచ్చితే కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి. ఎస్, ఇదండి ఇది ఒక శారీ. పళ్ళు ఇలా వచ్చేసింది మనకి శారీలోనే, ఇవి టాజిల్స్ వచ్చేసాయి శారీకి. అంటే సింపుల్ కదా, మళ్ళీ శారీలో క్లాత్ కుట్టాను. యాక్చువల్లీ మళ్ళీ ఆగదేమో అని ఓన్లీ హ్యాండ్కే ఇచ్చాను. నేను హ్యాంగింగ్స్ కూడా మగ్గం వర్క్ చేయలేదండి, ఓన్లీ సిల్వర్తో ఇలా ఫ్రిల్స్ ఇచ్చాను. ఫ్రిల్స్తో సిల్వర్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఇలా ఇచ్చాను. అంటే చాలా సింపుల్గా ఈ డిజైన్ చేశామండి శారీకి. సో ఇది వచ్చేసి జార్జెట్ బెనారస్ శారీ అండి. ఇది వచ్చేసి 5000 పడుతుంది మనకి శారీ. ఇదండి శారీ అంతా ఇలా లైట్ బార్డర్ పీచ్ వచ్చింది. దీనికి జార్జెట్ యాక్చువల్లీ శారీలోనే పింక్ బ్లౌజ్ వచ్చేసింది, ఆపోజిట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి ఇది. సో ఈ పిక్ కూడా, ఈ డిజైన్ కూడా చాలా మంది అడిగారండి. నేను నా పిక్ కూడా మీకు షేర్ చేస్తాను, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. కట్ బీడ్స్ వచ్చాయి, స్ప్రింగ్ వచ్చేసింది. ఓన్లీ హ్యాండ్కే, షార్ట్ హ్యాండే కట్ వర్క్ ఇచ్చానండి, అంటే బార్డర్ మీదే యూజ్ చేశాము. ఇది మీకు మొత్తం ఈ శారీలో ఏవైతే గోల్డ్ పీచ్ బీడ్స్ ఉన్నాయో సేమ్ అదే మ్యాచ్ అయ్యేలాగా బీడ్స్ ఇచ్చాం. నెక్ బ్యాక్ ఇలా కట్ వర్క్ వచ్చిందండి నెక్కి. సో ఇలా కట్ వర్క్ అండ్ ఫ్రంట్ ఇలా కట్ వర్క్. ఇవి వచ్చేసి మనం చాలామంది మళ్ళీ ఇప్పుడు ప్రైజెస్ అడుగుతారు, డౌట్స్ చాలా డౌట్స్ ఉంటాయండి. ఒకరికి చెప్తే అంటే ఒక డిజైన్ ఒక ప్రైస్ చెప్తే సేమ్ దాని మీద ఫిక్స్ అవ్వద్దు. నేను చాలాసార్లు చెప్తున్నాను, మీ బడ్జెట్లో మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇదైతే షార్ట్ హ్యాండ్స్ 3-5లో డిజైన్ చేస్తాము. సో ఇందాక చూపించినట్టు హ్యాండ్కి అలా వస్తే 2-2-5, అది యాక్చువల్లీ అదంతా స్ప్రింగ్ వర్క్ బీడ్స్. దాంట్లో ఒక్కసారి వర్క్ చూడండి. అలా సింపుల్గా కావాలన్నా కూడా మనం 1500 2 బిలో చేసుకోవచ్చు, 2 ఎబో చేసుకోవచ్చు, అది మన హ్యాండ్లో ఉంది. సో ఇది వచ్చేసి నేను యాక్చువల్లీ దీంట్లో రెడ్ మెరూన్ కట్టుకున్నానండి. చాలామంది అడిగారు శారీ డీటెయిల్స్ గురించి. ఒక్కసారి ఈ శారీ ప్రైస్ వచ్చేసి 3-5. ఎస్ అండి, ఇది బ్లూ కలర్ శారీ. ఈ శారీ ఫ్యాన్సీ శారీ అండి. నేను 3-5కి తీసుకున్నాను. యాక్చువల్లీ నేను ఈ రెడ్ కలర్లో ఈ శారీ, మెరూన్ రెడ్ కలర్లో ఈ శారీ వేసుకున్నా, ఇన్స్టాలో పోస్ట్ చేశాను. ఎప్పుడు 2 మిలియన్స్ వచ్చాయండి లైక్స్, వ్యూస్, షేర్స్. చాలా బ్లౌజ్ కోసం చాలా మంది డీటెయిల్స్ అడిగారు. శారీ వచ్చేసి 3-5 అండి. సో 2 సైడ్స్ కూడా మనకి మంచిగా పెద్ద బార్డర్ ఉందని నేను ఇలా హ్యాండ్ డిజైన్ చేశాను. నేను ఆల్రెడీ వీడియో చెప్పాను, మీకు ఇంకొకసారి క్లియర్గా చెప్తాను. ఇది వచ్చేసి మనకి బార్డర్ ఒకటి కట్ వచ్చింది అండ్ ఇక్కడ లైనింగ్ లేకుండా నేను పఫ్ యూజ్ చేశాను అండి చిన్నగా. సో బార్డర్ వచ్చేసి మనకి 2 సైడ్స్ కూడా ఫ్రంట్ బ్యాక్ ఇలా బార్డర్ యూజ్ చేశామండి షేప్తో. ఫ్రంట్ బ్యాక్ కూడా 2 సైడ్స్ కూడా వచ్చాయి బార్డర్ చూస్తే ఎంత బాగుందో. అండ్ నెక్ వచ్చేసి మీకు జస్ట్ అక్కడ వీ కట్ లాగా వచ్చింది, ఒకసారి చూసారా? ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సేమ్ అలానే కట్. సో ఇలా ఫ్యాన్సీ నార్మల్ శారీస్కి బార్డర్ వేస్ట్ చేయకుండా మనం ఇలా డిజైన్ చేసుకోవచ్చు. మీకు క్లియర్గా తెలుస్తుంది కదా, 1 బార్డర్ వచ్చేసి మనకి 2 సైడ్స్ ఇచ్చాం అండ్ 1 బార్డర్ వచ్చేసి హ్యాండ్కి ఇలా షేప్లో.
ఇలా బ్లౌజ్ డిజైన్ చేస్తే మీకు 800 ఛార్జ్ చేస్తామండి, 700 to 800. సో ఇదండి, ఇది జస్ట్ నార్మల్ వర్క్ కాదు, ఫ్యాన్సీ. ఇవన్నీ నా ఓన్ కలెక్షన్స్ అండి, నేను మీకు షేర్ చేసుకుంటున్నాను ఈ డిజైన్స్ అని. నేను నా పిక్ కూడా మీకు ఇది పోస్ట్ చేస్తాను. సో యాక్చువల్లీ ఈ శారీ వచ్చేసి నాకు తెలిసి మనకి ఇన్స్టా యూట్యూబ్ చూసి సెండ్ చేశాను. ఇది ఒక ఫ్యాన్సీ శారీ అండి, ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుంది కదా, పింక్ అండ్ బ్లూ. ఈ శారీ వచ్చేసి మనకి 3-5 పడుతుంది మొత్తం మెటల్ కలర్లో. సో హ్యాండ్ వచ్చేసి నేను సింపుల్గా మగ్గవర్ కొంచెం డిఫరెంట్గా సింపుల్గా చాలా అంటే చాలా సింపుల్గా అండి. మనం శారీలో వచ్చిన క్లాతే నేను పింక్ యూజ్ చేశాను అండ్ 2 సైడ్స్ మగ్గం వర్క్ చేశాను. మనకి ఏదైతే ఇక్కడ మెటాలిక్ కలర్ ఉందో మెటాలిక్ కలర్ కట్ బీట్స్ అండ్ పింక్ కట్ బీట్స్ జర్దోజ్ యూజ్ చేశాను. ఓన్లీ బార్డర్ చాలా అంటే చాలా సింపుల్గా హ్యాండ్కి, అంటే ఇంత ప్రైస్ శారీకి ఇంత ఇనఫ్ అనేసి. బ్యాక్ అయితే జస్ట్ ఓన్లీ 1 లైన్ అండి, బుటీస్ కూడా ఇవ్వలేదు. ఈ శారీకి ఇలా బ్లౌజ్ డిజైన్ చేశాను. సో ఇదొక ఫ్యాన్సీ శారీ. ఇది ఆల్రెడీ నేను కూడా డిజైన్ చేసుకున్నాను, నేను నా పిక్ కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను అండి. ఇది వచ్చేసి జార్జెట్ శారీ అండి, ఇది 5000 ఛార్జ్ చేస్తుంది. ఇది 5000 శారీ ఎందుకంటే మీకు ఇక్కడ క్వాలిటీ, డిజైన్ అండ్ సిల్వర్ షైనింగ్ మొత్తం తెలిసిపోతుంది శారీలో ఏదైతే ఉందో. పళ్ళు కూడా మొత్తం సిల్వర్ వీవింగ్ వచ్చిందండి. సో డిఫరెంట్గా నీట్గా కలర్ కాంబినేషన్ కానీ శారీ క్వాలిటీ కానీ అంతా. దీనికి ఈ శారీలో వచ్చిన బ్లౌజేనండి, ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసింది మనకి. నేను హ్యాండ్కి ఏదైతే ఫ్లవర్ బంచెస్ ఉన్నాయో అలా ఓన్లీ కట్ బీట్స్తోనే యూజ్ చేశాను. నేను ఇక్కడ వేరే మెటీరియల్ ఏం యూజ్ చేయలేదండి, ఓన్లీ మొత్తం కడ్డాన నెక్కి కట్ వర్క్ వచ్చేసి అండ్ హ్యాండ్ ఒక్కటే మనకి ఇలా ఫ్లవర్ ఈ బంచ్ ఏదైతే ఉందో ఆ బంచ్ వేసి దాంట్లో ఉన్న కలర్స్ అన్నీ యూజ్ చేశాను. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా 1 సైడ్ ఇలా అయితే 4-5 దాకా ఛార్జ్ చేస్తాము, 4 to 4-5 అండి. అండ్ నెక్ అంతా వచ్చేసి మీకు ఇక్కడ షేప్ కనిపిస్తుంది కదా, డిఫరెంట్ కట్ వర్క్లోగా ఇచ్చేసాం ఫ్లవర్తో. మీకు ఫ్రంట్ కామన్ అండి, ఫ్రంట్ కూడా 1 సైడ్. శారీ కలర్ కాంబినేషన్ అంటే ఆ శారీకి ఏదైతే డిజైన్ బాగుంటుందో, ఏదైతే సెట్ అవుతుందో మనం అలా డిజైన్ చేసుకోవచ్చు. నేను నా పిక్ కూడా షేర్ చేస్తాను, ఇది ఎలా ఉంటుందో చూడొచ్చు. ఇది వచ్చేసి పటోలా శారీ అండి. సో ఈ పటోలా శారీస్ ఏంటంటే 5000 to 7500 క్వాలిటీని బట్టి డిజైన్ బట్టి అండి మనకి. సో పళ్ళు మొత్తం మనకి పటోలా డిజైన్ వచ్చేసింది ఇట్లా. బ్లౌజ్ అంతా పళ్ళు అంతా ఇలా పటోలా లాగా వచ్చేసింది అండ్ దానికి బ్లౌజ్ కూడా మొత్తం ఇలా పటోలా వచ్చింది. సో ఇక్కడ మీరు ఒక్కసారి చూస్తే నేను ఓన్లీ హ్యాండ్కే వర్క్ చేశాను, మనకి ఇది 1200లో అయిపోతుంది. అంతే మొత్తం బీడ్స్ యూజ్ చేశానండి, ఇదంతా మొత్తం షుగర్ బీడ్స్ కడ్డానా యూజ్ చేశాము, అంతా జర్దోజీ అండ్ థ్రెడ్. ఓన్లీ మనకి బ్లౌజ్కి బార్డర్కి మిడిల్లో గ్యాప్ వచ్చిందండి, చిన్న గ్యాప్, అంటే ఆ గ్యాప్ని కవర్ చేస్తూ నేను ఇలా మగ్గం వర్క్ చేసేసాను ఓన్లీ హ్యాండ్కే. నెక్కు అయితే యూజ్ చేయలేదు ఎందుకంటే బ్లౌజ్ అంతా కూడా మనకి ఇలా పటోలా వచ్చేసింది కాబట్టి ఓన్లీ మనకి నెక్ మోడల్ ఇచ్చాను, జస్ట్ నెక్ మోడల్ ఇచ్చి ఓన్లీ హ్యాండ్కే ఈ వర్క్ చేశాం. పటోలా శారీకి సింపుల్ నీట్ డిజైన్ అండి, ఎందుకంటే బ్లౌజ్ హెవీగా ఉంది కాబట్టి ఇంత ఇనఫ్ ఈ శారీకి. సో ఇది ఇంకో శారీ అండి, ఇది ఆల్రెడీ చాలా శారీస్ మనం చూస్తూనే ఉన్నాము. పైథానీ శారీస్లో డిఫరెంట్ ఏమంటారు, కాస్ట్ క్వాలిటీ ప్రైజెస్ అన్నీ కూడా. ఇవి క్వాలిటీని బట్టి మనకి 3, 5, 5, 4 అలా ఛార్జ్ చేస్తాం. శారీ అంతా మనకి ఎక్కువ చాలా నెంబర్ ఆఫ్ బుటీస్ వచ్చాయి అండ్ బార్డర్స్ కూడా డిఫరెంట్గా ఉంది. సో దీనికి ఆల్రెడీ మనకి శారీలో క్లాత్ అంతా ఇలా వచ్చేసిందండి వీవింగ్. నేను ఓన్లీ ఇక్కడ ఏదైతే మనకి హ్యాండ్కి వచ్చిందో జస్ట్ ఆ నెమలి ఒక్కటే జస్ట్ సింపుల్గా డిజైన్ చేశాను, ఓన్లీ నెమలి అండ్ హ్యాండ్కి జస్ట్ ఒక లైన్ చిన్న లైన్ ఇచ్చాను.
అంటే కొన్ని వర్క్స్ కూడా మనం సింపుల్ సింపుల్ గా మనం సారీస్ కి చాలా సింపుల్ గా కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఇన్స్టా ఆర్డర్ అండి, పట్టు సారీ. తను సారీ పంపించారు మనకి డిజైన్ చేయమని. సో పళ్ళు వచ్చేసి అంతా మనకి ఇలా పింక్, మీకు కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది కదా. సో ఇది సారీ. ఈ సారీకి మనం పట్టు క్లాత్ తీసుకొని, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా క్లియర్గా నెట్ అండి, ఇదంతా సారీకి మ్యాచ్ అయ్యే కలర్ నెట్ తీసుకొని మొత్తం కట్ బీడ్స్, థ్రెడ్ వర్క్ అండ్ బీడ్ కూడా ఒక్కసారి చూస్తే ఎంత క్రిస్టల్ బీడ్ ఎంత బాగుందో. మొత్తం షుగర్ బీడ్స్ చాలా బాగుంది డిజైన్. అండ్ హ్యాండ్ కూడా ఒకసారి మొత్తం లైన్స్ వచ్చేసి మీకు ఇక్కడ ఫ్లవర్స్కి బీడ్స్ ఇచ్చాము అండ్ మిడిల్ ఫ్లవర్స్ వచ్చాయి అండ్ కింద కూడా మీకు బీడ్స్ వచ్చాయండి వర్క్. ఇది వచ్చేసి మనకి 75 ఛార్జ్ చేస్తాం ఓన్లీ వర్క్. ఇక్కడ మనకి బీడ్స్ చాలా యూజ్ చేసామండి, కట్ బీడ్స్ అండ్ ఈ బీడ్స్ కూడా మొత్తం క్వాలిటీ క్రిస్టల్స్. మీకు బీడ్స్ చూస్తే షైనింగ్ తెలిసిపోతుంది మొత్తం ఇక్కడ. సో బ్యాక్ నెక్, ఇది బ్యాక్ నెక్ వచ్చేసి మీకు పాట్ నెక్ ఇలా వచ్చింది అండ్ ఫ్రంట్ డీప్ నెక్ అండి, ఫ్రంట్ చాలా డీప్ నెక్ వర్క్. మీకు వర్క్ అంతా తెలిసిపోతుంది కదా నీట్గా. సో ఇదంతా పట్టు క్లాత్ మీద వర్క్ చేశాం. సో ఈరోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, సింపుల్ దగ్గర నుంచి అంటే మనం హెవీ వర్క్ కూడా డిజైన్ చూసాం. సో ప్రైజెస్ చాలామంది అడుగుతున్నారు కదా, మీకు ఇక్కడ ఒక క్లారిటీ వచ్చేసింది కదా, అంటే ఏ శారీకి ఎంత వర్క్ చేయించుకోవచ్చు, ఏ శారీకి ఎంత కాస్ట్ పెట్టచ్చు, పట్టు శారీకి ఇంత పెట్టి నార్మల్ ఫ్యాన్సీ శారీకి అంత వర్క్ చేసుకొని డిఫరెంట్ డిఫరెంట్గా యూజ్ చేసుకోవచ్చు. సో ఈరోజు ఏముంది, నేను కట్టుకున్న శారీ డీటెయిల్స్ చెప్పేస్తున్నాను. నేను కట్టుకున్న శారీ వచ్చేసి స్నేహ కలెక్షన్స్ నుంచి పంపించారండి, అరౌండ్ 5-6 మంత్స్ బ్యాక్ నేను ఈ శారీ ఆల్రెడీ వీడియో ఇన్స్టాలో చేసేసాను, బట్ యూట్యూబ్లో నేను చెప్పలేదు. సో చాలామంది నా శారీ డీటెయిల్స్ అడుగుతారు కాబట్టి నేను ఈరోజు నా శారీ పంపించింది స్నేహ కలెక్షన్స్ నుంచి అండి, ఇన్స్టా పేజ్ ఒక్కసారి చెక్ చేయండి. సో బ్లౌజ్ వచ్చేసి ఒక్కసారి మీరు ఇక్కడ హ్యాండ్ గమనిస్తే ఇక్కడ అంతా బ్యాక్ సైడ్ తిప్పేసి ఇలా ఫ్రిల్స్ ఇచ్చి లోపల మనం ఇక్కడ ఏమంటాము థ్రెడ్ మొత్తం ఇట్లా రౌండ్గా చుట్టేసి డిజైన్ అండి. ఈ హ్యాండ్ కొంచెం డిఫరెంట్గా ఉంది. సో నెక్ అనేది చాలా సింపుల్గా జస్ట్ రౌండ్ నెక్ బ్యాక్ ఓపెన్ అండి. నాకు నెక్స్ కూడా చూస్తే నేను ఇక్కడ 1 ఇంచే యూజ్ చేస్తాను, అంటే హెవీగా నెక్ నాకు ఇష్టం ఉండదు. సో దానికి మ్యాచింగ్ సెట్ అండి, ఇదైతే నా ఓన్ కలెక్షన్. సో ఇదండి ఈరోజు నేను కట్టుకున్న శారీ అండ్ జ్యువెలరీ అండ్ బ్లౌజ్ గురించి డీటెయిల్స్. సో ఇంకా 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 వీడియోస్ చూపించాలనుకుంటున్నాను, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్ చేస్తున్నాం. ఫ్రాక్స్ సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి సమ్మర్ కాటన్ ఫ్రాక్స్ కానీ ఎనీ మోడల్స్ మేము డిజైన్ చేస్తున్నాము. సో ఇవన్నీ ఫాలో అవ్వండి. సో మీ ఫ్రెండ్స్ అందరితో వాసంతి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేపిస్తూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇన్స్టాలో కూడా అండి వాసంతి .creations ఫాలో చేయండి ఫర్ మోర్ అప్డేట్స్.